దేశంలో విస్తృత స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 97,570 కొత్త పాజిటివ్ కేసుల నమోదు. కోవిడ్ బారిన పడి 24 గంటల్లో 1201 మంది మృతి. హైకోర్టు తరలింపును అడ్డుకుని తీర్థం. హైకోర్టు సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిభాషణ. వైఎస్ఆర్ ఆసరా వల్ల తూర్పులో 44 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్న వైసీపీ నేత దేవినేని అవినాష్. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో సంక్షేమ పథకాల్లో అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టీకరణ.